అసైన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నర్సాపూర్ లో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీ నిర్మాణ పనులు బస్ డిపో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, డబుల్ బెడ్రూమ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన కోరారు. అసైన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయడం జరుగుతుందని ఆయన అన్నారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ జర్నల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో దాని గురించి ఈపీసీబీ కూడా పిలిపించి కంటిన్యూ కన్వెన్ చేశారు. మేజర్గా ఇష్యూస్ డిస్కస్ చేశారు. ఒకటి టీఆర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్పీడప్ చేయడం జరిగింది. తూకాలం ఉండొచ్చు, నర్సాపూర్ ఉండొచ్చు, మరింత ఆలు ప్లేసెస్, తర్వాత 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా నర్సాపూర్లో, రామాయణపేటలో, మెదక్లో, నెల్లూరులో ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి. సో ఆ కంప్లీషన్ స్టేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి కొద్దిగా అమౌంట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ఎస్సీపీఆర్ చెప్పారు. ఆ అమౌంట్స్ మన లోకల్గానే కలెక్టర్ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ తీసేసి నెక్స్ట్ 15 డేస్లో శాంక్షన్స్ అంటే ముఖ్యంగా లాస్ట్ అంత కంప్లీషన్ అయిపోయి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా అటువంటివి. సో దాని నుంచి ఏమేమి వర్క్స్ కంప్లీట్ చేయడం అయితే ఇక్కడ నర్సాపూర్ ఎల్లుంది ఈ ఏరియాకి సంబంధించి అండ్ రామాయణపేట మెరక్లో కంప్లీషన్ యూనిట్స్ ఉన్నాయి దానికి ఎలక్ట్రికల్ దాని గురించి డబ్బులు ఇచ్చేస్తే వీల్ హ్యాండ్ ఓవర్ ఇన్ 15 డేస్ టు 1 మంత్ అన్నారు. సో దాని గురించి ఎస్సీపీఆర్కి డైరెక్షన్స్ ఇస్తే ఆయన ఏప్రిల్ 5 కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 1 మంత్లో ఆల్రెడీ కంప్లీట్ అయితే యూనిట్స్ కంప్లీట్ అయింది ఓన్లీ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కండిషన్ అది కంప్లీట్ చేసి నెక్స్ట్ కోర్స్ అంటే అలాంటి ఆలోచిస్తాను. తర్వాత ఎన్జిటి గైడెన్స్ ప్రకారం ఏదో కొన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి ప్రిన్సిపల్ కమిషనర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ అవి ఇవ్వమని చెప్పాము. తర్వాత బయోమెడికల్ వేస్ట్ కంపల్సరీగా బయోమెడికల్ వేస్ట్ ఆల్ హాస్పిటల్స్ ఉండొచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండొచ్చు, అది ఎనీ ఉండొచ్చు, బయోమెడికల్ వేస్ట్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో వాళ్ళు కంపల్సరీగా పీసీబీ నార్మ్స్ ప్రకారం డిస్పోజ్ చేయాలి. సో అది ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ జరగడం లేదన్నది కూడా రివ్యూ చేశాను. ఏదో 2 ప్లేసెస్లో డౌట్ ఉంది అది డిఎంహెచ్ఓ ఎగ్జామిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1-2 డేస్లో ఒకవేళ ఏదైనా వైలేషన్ ఉంటే వీల్ టేక్ యాక్షన్. ఫస్ట్ వీల్ కౌన్సిల్ చేసి ఆ డిస్పోజల్ చెప్తాం, లేదంటే వీల్ టేక్ యాక్షన్ బయోమెడికల్ వేస్ట్. తర్వాత ఇంకొచ్చేసి మన నర్సాపూర్లో క్రిమిటోరియం ఒకటి, ఇంటిగ్రేటెడ్ రెసల్ నాన్వేజ్ మార్కెట్ ఐఎన్ఎంసీ ఒకటి, తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఒకటి, డిఆర్సిసి అది జంప్యార్డ్ కదా, ఈ 4 వర్క్స్ టైం టు టైం చెప్పారు కంపల్సరిగా. ఇప్పుడు డిఆర్సిసి గవర్నమెంట్ 1-15 డేస్ టు 1 మంత్ లోపల డిఆర్సిసి కంప్లీట్ కావాలి. డంపింగ్ యార్డ్ అక్కడ ఎక్కడో పెట్టాం కదా ఈ రోడ్లో పెట్టి, తర్వాత ఇక్కడ మెదక్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఎదురుతా ఉంది కదా దాన్ని కూడా కొద్దిగా క్లియర్ చేయమని చెప్పారు. నెక్స్ట్ డిఆర్సీసీ ఒక 15 డేస్ టు 1 మంత్ స్టార్ట్.